గారు ఇతరులకు వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, తన వరకు వస్తే ఇంకొక రకంగా మాట్లాడుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, పథకాలలో అవినీతి గురించి వచ్చినప్పుడు ఆరోపణలు వెనుకుండొచ్చు, ముందుండొచ్చు, దాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. ఇక్కడ సమస్య అది కాదు, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రతిపాదనలోనే లోపాలు ఉన్నాయని. ప్రభుత్వం రాబడి, ప్రభుత్వం ఖర్చు అనేది బడ్జెట్, ఖర్చు కోసం అప్పులు తెచ్చుకున్న వాటిని రాబడిలో చూపించి మిగులు బడ్జెట్గా తప్పుడు లెక్కలు, ఒక్క సంవత్సరం కాదు 4 సంవత్సరాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలు చూపించరా నివేదిక ఇచ్చింది. మేము ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోండి దీంట్లో ఉన్న ఒక సున్నితమైన అంశాన్ని, ఒక పథకానికి నిధులు కేటాయించినప్పుడు ఖర్చుల మీద కాగ్ నివేదిక ఇచ్చినప్పుడు పిఏసి వాటిని అడ్జుడికేట్ చేస్తుంది, ఇది సహేతుకమా కాదా అని అధికారులను పిలిపించి క్లారిఫికేషన్స్ తీసుకొని కొన్నిసార్లు వివరణలను తీసుకున్న తర్వాత ఆ నివేదికలను సవరించుకుంటుంది కాగ్. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కాగ్ చేస్తున్న ఆరోపణ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఏ ముఖ్యమంత్రి మీద లేని ఆరోపణ, లేని ఆదాయాన్ని ఉన్నట్టుగా చూపించి మిగులు బడ్జెట్గా చూపించి వాటిని అప్పులు తీసుకొస్తున్నారు. మీరు కేటాయించిన శాఖల కేటాయింపుల కోసం తెచ్చుకున్న అప్పులను ఆదాయం కింద చూపిస్తున్నారని, ఉదాహరణ కింద మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అప్పులు తెచ్చుకున్నారు ఇండ్లు కట్టడానికి, ఈ అప్పులను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ రాబడిలో రాసిండ్రు, దాంతో మీరు మిగులు బడ్జెట్గా చూపించి అధికారులను బ్యాంకులను తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పింది. ఇది కీలకమైన అంశం. మీరు చెప్తున్నదేమో శాఖల కేటాయింపులు, నిర్వహణలో లోపాలు, అవినీతి గురించి రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఇక్కడ ఆ ప్రాసెస్ సెకండరీ, ప్రైమరీ ఇష్యూ ఈజ్ స్టేట్కు రెవెన్యూ ఇన్కమ్ లేకపోయినా కేటాయింపుల నిర్వహణ కోసం తెచ్చుకుంటున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం కింద చూపించి మిగులు బడ్జెట్గా తప్పు లెక్కలు చూపిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన నేరము, ఇది క్షమించరాని నేరం అని చెప్పి కాగ్ చెప్తుంది. ఇక్కడ పరిపాలన మీద పట్టు లేకపోవడం, నేరపూరితమైన ఆలోచనతో క్రిమినల్ కరప్షన్ ఇంటెన్షన్, నేరపూరితమైన ఆర్థిక నేరానికి పాల్పడడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిసి చేస్తున్న తప్పు. నిధుల కేటాయింపులు అనేటి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంటే ఖర్చులు పెట్టేటప్పుడు అధికారుల దగ్గరకు పోతుంది, బిల్లులు చెల్లించే వరకు కాంట్రాక్టర్ల దగ్గరికి పోతుంది. అంటే వివిధ పాత్రలు ఇక్కడ వేరే వాళ్ళ ఉంటాయి, కానీ బడ్జెట్ ప్రతిపాదనలు, బడ్జెట్ కేటాయింపులు కేవలం ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారుల మధ్యలోనే ఉంటాయి. ఉదయ్ స్కీమ్ కింద కూడా మీరు బాండ్స్ అమ్మి తెచ్చుకున్న లోన్ల పైసల్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్ను మీరు ఆదాయం కింద చూపించి మిగులు బడ్జెట్కి ఒక సంవత్సరం చూపించిందని చెప్తుంది. ఇవన్నీ కూడా తీవ్రమైన నేరాలు, తీవ్రమైన ఆర్థిక నేరాలు. మొత్తం పరిపాలన వ్యవస్థలను తప్పుదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా పూనుకొని ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఇది ఒక్క సంవత్సరం అయితే అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. కాగిచ్చిన 3 నివేదికలలో నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం మీద చేసిన మొట్టమొదటి ఆరోపణనే ఇదే, ఆర్థిక నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. ఇంత లోపభూయిష్టంగా ఉన్న ఆర్థిక నిర్వహణను ఎప్పుడూ చూడలేదని కాగ్ నివేదిక చెప్తున్నది. మీరు ప్రధానంగా ఈ అంశం మీద కేంద్రీకరించండి మీ దృష్టిని. పథకాల యొక్క అమలులో అవినీతి అనేది 2వ ప్రాధాన్యతతో కూడుకున్న అంశం మాత్రమే. ఈ అంశాల పట్ల ప్రభుత్వానికి ఒక అభిప్రాయం ఉండొచ్చు, ప్రతిపక్షానికి ఇంకొక అభిప్రాయం ఉండొచ్చు. అదే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అభిప్రాయం ఉండొచ్చు, పాలకుడు అయిన తర్వాత ఇంకొక అభిప్రాయం ఉండొచ్చు. ఇక్కడ భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉంది నిధుల కేటాయింపుల ఖర్చుల మీద. కానీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెటే నేరపూరితమైన, కుట్రపూరితమైన ఉద్దేశంతో, తప్పుడు లెక్కలతోటి మిగులు బడ్జెట్గా చూపించి లోన్లు తీసుకొచ్చి దోసుకోవడానికి ఏదైతే సిస్టమేటిక్గా ప్రణాళికబద్ధంగా, దిస్ ఈజ్ కాల్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్కు చీఫ్ మినిస్టర్ ఈజ్ ద లీడర్. ఇది పెట్టిందే నిన్న కాక మొన్న, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నిన్న శ్రవణ్ మాట్లాడిండు,
అవును, ఒక్కొక్క అంశం ఒక్కొక్కరు మాట్లాడతాము. మేము ఉన్నది, ఐఎమ్ నాట్ ఏ ఇండివిజువల్. నేను వ్యక్తిని కాదు, నేను కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతినిధిని. నిన్న మా అధికార చీఫ్ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ దాసోజ్ శ్రవణ్ మాట్లాడాడు. ఈరోజు నేను మాట్లాడాను, అంటే లెవెల్ పెంచుతున్నాం. నెక్స్ట్ సిఎల్పి, నెక్స్ట్ పిసిసి, ఇట్లా హైరార్కీలో అందరు వస్తారు ముందుకి.